నమస్కారం శ్రీ ఆచార్య అనంతకృష్ణ స్వామి గారు. నమస్కారం అండి. చాలామందికి క్లాసెస్కి సంబంధించిన డీటెయిల్స్ కావాలని అనుకుంటూ ఉన్నారు. సో మనం వీడియో స్టార్ట్ చేసే ముందు క్లాసెస్ ఎప్పుడెప్పుడు ఎక్కడెక్కడ ఏ విధంగా ఉండే అవకాశం ఉంది, చాలామంది ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటున్నారు, సో దాని గురించి ఒకసారి. మనకి ఇప్పుడు మార్చి 20 తారీఖు హైదరాబాద్లో ఉందండి రెగ్యులర్ క్లాసులు, ఇవన్నీ కూడా రెగ్యులర్ క్లాస్ మార్చి 20 తారీఖు హైదరాబాద్. అలాగే మార్చి 27 తారీఖు వైజాగ్లో ఉంటుంది, ఏప్రిల్ 14 అనంతపూర్లో ఉంటుంది. మార్చి 27 వైజాగ్, ఏప్రిల్ 14 అనంతపూర్, ఏప్రిల్ 21 మళ్ళీ విజయవాడలో ఉంటుంది. ఏప్రిల్ 21 విజయవాడ, అలాగే ఏప్రిల్ 24 బెంగళూరు, అలాగే ఏప్రిల్ 27 హైదరాబాద్ మళ్ళీ. ఓకే. అలాగే మే 3 రాజమండ్రిలో ఉంటుంది, మే 8 తిరుపతిలో ఉంటుంది, మే 22 మళ్ళీ హైదరాబాద్లో ఉంటుంది, మే 29 మళ్ళీ మనకు విజయవాడలో ఉంటుంది. ఈ మధ్యలో స్పెషల్ క్లాస్ ఎక్కడా లేదండి? స్పెషల్ క్లాస్ మనం మే ఎండింగ్లో పెడతాం. ఓకే. ఎందుకంటే ఇప్పుడు మనకి ఎక్కువ పెళ్ళిళ్ళు ఫంక్షన్స్ ఇవన్నీ బాగా ఉన్నాయి, ఆ షెడ్యూల్ అంతా చూసుకొని అప్పటికి మళ్ళీ ఎగ్జామ్స్ కూడా అయిపోతాయి పిల్లలందరికీ, అదంతా చూసుకొని మనం మేలో ఖచ్చితంగా మే ఎండింగ్లో స్పెషల్ క్లాస్ ఖచ్చితంగా పెడతాం. ఈ నెక్స్ట్ షెడ్యూల్లో మనం అనౌన్స్ చేస్తాం దాన్ని. ఓకే. ఆ ప్లాన్ జరుగుతుంది, ఎందుకంటే మనకి ఫంక్షన్ హాల్స్ దొరకాలి, హోటల్స్ మనకి కాన్ఫరెన్స్ హాల్ దొరకాలి కదా, ఆ మ్యారేజెస్ ఎక్కువ ఉన్నాయి, దానికోసం కొద్దిగా చూస్తున్నాం. దొరకగానే ఖచ్చితంగా మే ఎండింగ్లో మనం స్పెషల్ క్లాస్ పెడతాం ఖచ్చితంగా. ఆ ప్లాన్లో ఉన్నాం, మంచి పెద్ద హాల్ కావాలి దానికి స్పెషల్ క్లాస్కి, చూస్తున్నాం. ఓకే అయిందంటే అమ్మటే అనౌన్స్ చేస్తాం. షూర్ సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద ఇన్ఫర్మేషన్. 368వ మనీ మంత్ర వీడియో. సో దీని బిఫోర్ లాస్ట్ వీడియోలో మీరు ఒకటి చెప్పడం జరిగింది, తెలియకుండానే మనకు మనం భయాలు క్రియేట్ చేసుకుంటూ ఉంటామండి. చిన్నప్పటి నుంచి మీరు పులి బూచాడు లాంటి స్టోరీ ఒకటి చెప్పారు, అందులో నిజంగానే తెలియకుండా మానసికంగా అతను క్రియేట్ చేసిన దాన్ని అది రియాలిటీకి వచ్చేటప్పటికి ఆ స్టోరీలో నెగిటివ్ క్రియేట్ చేసుకున్నాడు కాబట్టి అదే జరిగిందని చెప్పేసి అన్నారు. అలాగే మనకు తెలియకుండా ఒక చీకట్లో ఉన్నప్పుడు నెగిటివ్ క్రియేట్ చేసుకొని చూస్తే మనకు అదే కనిపిస్తుంది. చీకట్లో యాక్చువల్గా ఏం ఉండదు కానీ అవును, వెళ్తుర్లో అప్పుడు ఏమున్నాయి దాంట్లో. సో అటువంటి దాన్ని అంటే భయాన్ని ఏ విధంగా పోగొట్టుకోవాలి, పాజిటివ్ యాటిట్యూడ్ని ఏ విధంగా చూడాలనేది ఆ వీడియోలో క్లియర్గా చెప్పారు. సో ఈ వీడియోలో 368వ మనీ మంత్ర వీడియోలో ఏం చెప్తారు అంటే, మీరు ఏదైతే భయపడుతున్నారో దాన్ని క్రియేట్ చేసి పెడతారు, మీ సబ్కాన్షియస్ మైండ్ విషయం దాన్ని తయారు చేసి పెడతారు, కాబట్టి వాటిని మెల్లిమెల్లిగా తొలగించుకుని పెడతాం చేయాలి. మన సబ్జెక్ట్లో మనం కొన్ని మనం 10% మనం ఇవ్వాలని చెప్తామండి, 10% మనకు వచ్చిన ఇన్కమ్ సోర్స్లో ఇవ్వాలి, వేటికి ఇవ్వాలనే దానికి సమాజ సేవలో ఒక భాగంగా మనం గోసేవ అని కూడా చెప్తాం. గోసేవకి ఎందుకు ఇవ్వాలి? కొందరు జాలర్లు సముద్రానికి వెళ్ళారు, వాళ్ళే వేశారు, ఒక 2 రోజుల తర్వాత వాళ్ళ తీసుకురావడానికి వెళ్ళారు. వెళ్ళినప్పుడు ఏం జరిగిందంటే వాళ్ళ లాగిన తర్వాత దాంట్లో చూస్తే ఒక ఋషి కూర్చున్నాడు, ఋషి పడ్డాడు వలలో, చేపలతో పాటు ఋషి కూడా పడ్డాడు. ఓకే. ఆయన భయపడిపోయారు, అయ్యో ఆయన మొత్తం బక్క చిక్కున్నాడు, ఆయన ధ్యానానిమగ్నుడై ఉన్నాడు, చేపలు అవన్నీ కూడా ఆయనతో ఫ్రెండ్షిప్ చేస్తున్నాయి, ఆయన పైనే తిరుగుతున్నాయి కానీ ఎలాంటి స్పర్శ లేదు, అంత ధ్యానానిమగ్నుడు అయి ఉన్నాడు ఆయన. వీళ్ళు ఏం చేశారు, మెల్లిగా వాళ్ళంతా తీస్తూ ఆయన బయటికి తీసుకొచ్చేసరికి ఆ అలికిడికి మెలకు వచ్చింది ఆయనకి, వీళ్ళందరూ తీసుకు బయటికి తీసేసరికి అలికిడికి మెలకు వచ్చింది. మెలకు వచ్చి ఆయన అన్నాడు, కదా నేను ఎక్కడున్నాను అసలు, కృష్ణుడేడి అర్జునుడేడి అని అడుగుతున్నాడు ఆయన. అడుగుతూ వీళ్ళు అన్నారు, అయ్యా కృష్ణుడేంటి అర్జునుడు ఏంటంటే అది ద్వాపరయుగం కాదా అన్నాడు ఆయన. అంటే ఆయన ఎప్పుడు కూర్చున్నాడు? ద్వాపరయుగంలో తపస్సులో కూర్చున్నాడు. అర్థమైందా? అర్థమైంది. అలా నీళ్ళలో అక్కడికి వచ్చాడు అనుకోకుండా వీళ్ళు వల వేస్తే ఆ వాళ్ళతో బయటకు వచ్చాడు ఆయన. అప్పుడు ఎమ్మడే వీళ్ళు నమస్కారం చేసి, అయ్యా మీరు ఎవరు అంటే నా పేరు చవణ మహర్షి, ఆయన పేరు చవణ మహర్షి. ఆయన అన్నాడు, కదా నేను ఈ ఇప్పుడు ప్రస్తుతానికి కలియుగంలో ఉన్నానా? ఓహో మీరు కలియుగం వాసులా? అవునండి. సరే ఇప్పుడు మిమ్మల్ని మేమేం చేసుకోవాలి, ఇంత గొప్ప ఋషి కదా మేమేం చేస్తాం మిమ్మల్ని, ఓ నమస్కారం పెట్టుకోవడం తప్ప, కాబట్టి రాజుగారి దగ్గర తీసుకెళ్తాం. ఓకే అని చెప్పేసి ఆయన మంచి పల్లకిలో తీసుకొని రాజుగారి దగ్గర తీసుకెళ్ళారు. రాజుగారు సభలో కూర్చున్నారు, రాజుగారు ఆహ్వానం అని చెప్పారు, కూర్చున్నారు అంతా. దాని తర్వాత వీళ్ళు బోయలు అన్నారు కదా, వీళ్ళు అయ్యా మాకు ఇలా ఋషి అక్కడ వలలో చిక్కారు అనుకోకుండా మాకు దొరికారు, కాబట్టి ఇలాంటి ఋషి మీ దగ్గర ఉంటే బాగుంటుంది, ఏదైనా సలహాలు కానీ ఏదైనా కానీ దానికి బాధ్యులు మీరై రోజు ఈ రాజ్యానికి మీరు రాజు కాబట్టి ఏమైనా సరే మీ ఇష్టం అన్నారు. రాజు అన్నాడు, కదా
సరే ఆయన గారిని నేను తీసేసుకుంటాను, ఆయనకు ఒక ఆశ్రమం కట్టిస్తాను అది అని అన్నాడు ఆయన. అనగానే చివన మహర్షి అన్నాడు కదా, ఊరికేలా తీసుకుంటావు, ఊరికే తీసుకోవడానికి లేదు కదా, ఎందుకంటే ఇప్పుడు ఆ సముద్రం మీద ఏం దొరికినా సరే ఆ జాలర్ల హక్కు అది. కాబట్టి నువ్వేం చేస్తావంటే నేను వాళ్ళకు దొరికాను, వాళ్ళకి ఎంతో కొంత సొమ్ము ఇచ్చి నన్ను కొనుక్కోమన్నాడు. ఓకే, ఎంతో కొంత సొమ్ము ఇచ్చి నన్ను కొనుక్కోమన్నాడు ఋషి చివన మహర్షి. అందుకనే ఆయన అన్నాడు, రాజు ఎంత ఇవ్వాలి? ఒక 1000 బంగారు కాసులు ఇస్తాను. అయ్యా ఋషి అన్నాడు, సరిపోదు అన్నాడు ఆయన. సరిపోంటే సరే ఒక 10,000 వరహాలు ఇస్తాను. సరిపోదు అన్నాడు. సరిపోదా? సరే నా కోశాధికారంలో ఎంత ఉందో కోశాధికారంలో అదంతా ఇచ్చేస్తాను. అయినా సరిపోదు అన్నాడు. ఊరి అప్పుడు సగం రాజ్యం ఇస్తానన్నాడు. అయినా సరిపోదు అన్నాడు. సరే పూర్తి రాజ్యం ఇచ్చేస్తానన్నాడు. అయినా సరిపోదు. అంత వాల్యూ ఎస్ జీవన మనిషి అంటే ఏమనుకుంటున్నావు అసలు? మొత్తం రాజ్యం ఇచ్చేస్తాను, ఇప్పుడు నేనే వచ్చేస్తానన్నాడు. అయినా సరిపోదు అన్నాడు. మహాప్రభు అని కాళ్ళ మీద పడ్డాడు ఆయన. పడి ఇక మీరే కాపాడాలి, ఇంతకంటే నా దగ్గర ఏం లేదు, అన్నీ అయిపోయినాయి కదా ఇవ్వడానికి, మిమ్మల్ని ఎలా వాళ్ళ నుంచి నేను తీసుకోవాలి అంటే, అప్పుడు ఆయన అన్నాడు కదా, ఒక ఆవును దానం ఇవ్వండి వాళ్ళకి, ఆవుని ఇచ్చేసి దాని బదులుగా నన్ను తీసుకోండి. ఆశ్చర్యపోయాడు. అంటే ఇన్ని ఇచ్చినా సరిపోంది, ఒక ఆవుతుంది సరిపోగొట్టాడు ఆయన, ఇది ఎలా సాధ్యమవుతుంది అని. అంటే విచిత్రం ఏంటంటే ఆవు ఎంత మహోత్కృష్టమైంది, మహిమాన్వితమైందంటే అన్ని ఎన్నో యోనుల జన్మల తర్వాత చివరిగా ఆవు జన్మ తీసుకుంటాం. ఆవు జన్మ తర్వాత మానుష జన్మకు మారుతాడు. అర్థమైంది? ప్రతి జీవి ఆవు జన్మ తర్వాత మానుష జన్మకు మారుతాడు. మానుష జన్మలో 7 జన్మలు ఉంటాయి. ఓకేనా? కాబట్టి మనం ఏం చేస్తామంటే అంత గొప్ప జన్మ నుంచి మనం మానుష జన్మకు మారినాం కాబట్టి దానికి కృతజ్ఞతగా మనం గోసేవకి మనం అమౌంట్ పంపించడం కానీ సేవ చేయడం కానీ దాని ప్రకారం మనం చేయగలుగుతాం అనమాట. అందుకోసం దానికి కృతజ్ఞతగా. ఓకే. ఇంకోటి ఏంటి, మనం తల్లిదండ్రులకు డబ్బులు ఇవ్వాలని చెప్పాం, ఎందుకు ఇవ్వాలి? ఇంత గొప్ప జన్మని ఇచ్చారు. ఇప్పుడు నువ్వు ఎంత గొప్ప జన్మ, ఆవు అంత మహిమాన్వితమైంది అన్నప్పుడు, అంత పరమోత్కృష్టమైంది అన్నప్పుడు దాని తర్వాత వచ్చిన జన్మ అనేది మానవ జన్మ. కాబట్టి నువ్వు ఎంత గొప్ప అడవి, కాబట్టి నిన్ను కన్న తల్లిదండ్రులు ఇంకెంత గొప్ప వాళ్ళు. అవును. కాబట్టి మన సబ్జెక్ట్లో వచ్చిన డబ్బుల్లో 10% తీసి తల్లిదండ్రికి ఇవ్వాలి, గోసేవకి ఇవ్వాలి, సమాజానికి ఇవ్వాలి. అది అది ఒక లెక్క ఉంది మనకి సిస్టమేటిక్. అందుకోసం ఇవ్వాలి. చాలామంది ఏమనుకుంటారంటే గోసేవ గోసడు, గోసేవకి ఎందుకు ఇవ్వాలి, ఇంకా వేరే బోలెడు ఉన్నాయి కదా, కొన్ని క్వశ్చన్లు వస్తాయి మనకి అన్నప్పుడు దీనికి సమాధానం ఇది. ఆవు జన్మ తర్వాత మానుష జన్మ తీసుకుంటారు మనం. అందుకని చెప్పేసి దానింత గొప్ప జన్మని ఇచ్చినందుకు కృతజ్ఞతగా మనం ఆవకిస్తాం. ఆవులో చాలా లక్షణాలు ఉన్నాయి. మీకు పంచ గవ్యాలు కూడా మనకి ఎన్నో రకాలుగా ఆయుర్వేదంలో కానీ వాటిల్లో వీటిల్లో పనిగిస్తాయి. అవన్నీ మళ్ళీ వేరు ఆ సబ్జెక్ట్ అంతా. ఇప్పుడు అన్నిటికంటే ప్రత్యేకమైనటువంటి కొన్ని లక్షణాలు ఆవుకి చాలా ఉన్నాయి. ఇప్పుడు మనం ఇప్పుడు వేరే జంతువుల దగ్గర పోతే స్మెల్ వస్తుంది మనకి. ఆవు చర్మం మీద ఇలా ఇలా అని మనం స్మెల్ చూడండి, మంచి సువాసన వస్తుంది, అది ఎక్కడన్నా ఉండని. అలా చాలా లక్షణాలు ఉన్నాయి. ఇక ఇంతకంటే కదా దీని గురించి నేను చెప్పదలుచుకోలేదు. చాలామంది కొద్దిగా అనుమానాలు ఉన్నాయి, కొందరు నాకు క్వశ్చన్ వేశారు కాబట్టి ఒకసారి టీవీ సముఖంగా చెప్పేస్తే క్లియర్ అయిపోతుంది అని చెప్పాను. కృతజ్ఞత భావంతో ఉండాలి. మనకి ఇంత గొప్ప జన్మ ఇచ్చింది కాబట్టి, మనకంటే ముందు జన్మ కదా అది, కాబట్టి అది అంత గొప్పది, అంత పవిత్రమైంది, అంత పరమోత్కృష్టమైన జీవితం జన్మ అన్నప్పుడు దానికంటే గొప్పది మానవ జన్మ. ఇంత గొప్ప మానవ జన్మ దాని ద్వారా మనం పొందాం, మన తల్లిదండ్రుల ద్వారా. కాబట్టి ఇంత గొప్ప జన్మకి మనం అనవసరంగా ఆర్థిక ఇబ్బందులతోని వాటితోని వీటితోని మనం సమాప్తం చేసుకోవడం కానీ లేదంటే బాధపడడం కానీ ఇవన్నీ మనకు అవసరం లేదు. కాబట్టి మనం ఇక్కడ జన్మ తీసుకోవడమే కారణ జన్మలో జన్మ తీసుకున్నాం. కాబట్టి దీన్ని ఎంత ఉన్నతంగా తీసుకెళ్ళాలి, ఎంత గొప్ప మన జీవితాన్ని మనం ఐశ్వర్యవంతంగా ముందుకు తీసుకెళ్ళాలని ఆలోచించాలి తప్ప, ఎప్పుడు కూడా డబ్బు లేదు నేను ఎలా బతుకుతాను ఇట్లాంటి ఆలోచనలతో పక్కన పెట్టేస్తాను. ఎందుకంటే మిమ్మల్ని ఒక గొప్ప మహిమాన్వితమైన జన్మ మీది మానవ జన్మ, అది ముందు దృష్టిలో పెట్టుకోండి. చాలా పాజిటివ్ వర్డ్ సార్. వాస్తవం వాస్తవం. అవును, కృతజ్ఞత భావం అనేది ఖచ్చితంగా ఉండాలి. ఇంత గొప్ప జన్మ నీకు లేదు, ఇంకా మానవ జన్మని మించింది ఇంకోటి లేదు. అది మానవ జన్మని మించింది ఈ సృష్టిలో ఇంకోటి లేదు. కాబట్టి చాలా గొప్ప జన్మ. దీన్ని అనవసరంగా మీరు ఆర్థిక ఇబ్బందులతో పాటు చేసుకోవడం కానీ లేకపోతే ఆర్థిక ఇబ్బందులతో కొట్టుబెట్టడం కానీ ఎవరి దగ్గర చేజాపోయే అవసరం కానీ మనకు లేదు.
మానసిక ప్రశాంతత కోల్పోతుంది. మానసిక ప్రశాంతత కోల్పోతుంది ఎందుకంటే మీకు అన్ని సంపూర్ణంగా ఇక్కడ ఇవ్వబడ్డాయి. మన సబ్జెక్ట్లో దాదాపు 350 వీడియోలు చెప్పుకున్నాం. మీకు ఎలా ఇవ్వబడ్డాయి, ఎలా సృష్టించబడ్డాయి, వాటిని మీరు చూడలేకపోతున్నారు కాబట్టి ఇన్ని ఇబ్బందులు ఎదురవుతున్నాయి మీకు. అంతే, ఒకవేళ కనుక చూస్తే ఇబ్బంది ఏం లేదు మీకు, అన్ని సెట్ అయిపోతాం. డెఫినెట్గా థ్యాంక్ యూ సో మచ్ శ్రీ ఆచార్య అనంతకృష్ణ స్వామి గారు. రైట్.